అరుదైన చేప స్వేచ్ఛా విహారానికి ఆటంకాలు ఉండకూడదన్న పర్యావరణ శాఖ సూచనల నేపథ్యంలో పులస చేపల కోసం పోలవరం ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. పులస చేపలు ఎగువకు దిగువకు రాకపోకలు సాగించడానికి వీలుగా స్పిల్వే రెండో పియర్లో ఫిష్ ల్యాడర్ గేట్లు అమర్చుతోంది. ప్రపంచంలో ఈ ఏర్పాట్లు ఉన్న అతిపెద్ద జలాశయం పోలవరం ప్రాజెక్టే కావటం గమనార్హం. పుస్తలమ్మైనా సరే పులస తినాలి అన్నది ఉభయ గోదావరి జిల్లాల్లో నానుడి. దీన్ని బట్టే పులసకున్న ప్రాధాన్యతను దాని రుచిని ఊహించుకోవచ్చు. గోదావరి వరద ప్రవాహం సముద్రంలో కలిసే సమయంలో సముద్రంలో జీవించే ఇలస రకం చేపలు సంతానోత్పత్తి కోసం నదిలోకి ఎదురీదుతాయి. ఇలా గోదావరిలోకి చేరాక పులసలుగా రూపాంతరం చెందుతాయి. ప్రపంచంలో ఎక్కడా మరే ఇతర సముద్రపు చేపలు నదుల్లోకి ఎదురీదే ఉదంతాలు లేవు. వరదల సమయంలో ధవళేశ్వరం బ్యారేజీ గేట్లను ఎత్తి ఉంచడం వల్ల గోదావరి సముద్రంలో కలిసే అంతర్వేది నుంచి దాదాపుగా భద్రాచలం వరకు ఈ చేప నదిలో ఎదురీదుతుంది. సంతానోత్పత్తి చేశాక తిరిగి సముద్రంలోకి చేరి మళ్లీ ఇలసగా మారిపోతుంది. పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తే అత్యంత అరుదైన పులస చేపల రాకపోకలకు విఘాతం కల్పించినట్లవుతుందని కేంద్ర అటవీ పర్యావరణ శాఖలు సందేహం వ్యక్తం చేశాయి. అయితే ప్రత్యేకంగా ఫిష్ ల్యాడర్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో ప్రాజెక్టుకు అనుమతిచ్చింది. ఇలస రాక పులసపోక ఎలాంటి ఆటంకం లేకుండా జరిగేందుకు వీలుగా పోలవరం ప్రాజెక్టుకు గేట్ల ఏర్పాటుపై అధ్యయనం బాధ్యతను కోల్కతాలోని ప్రఖ్యాత సిఐఎఫ్ఆర్ఐ సెంట్రల్ ఇన్లాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. రాకపోకల సమయంలో చేప ప్రవర్తించే తీరుపై సుమారు 5 ఏళ్ల అధ్యయనం తర్వాత సిఐఎఫ్ఆర్ఐ ఫిష్ ల్యాడర్ గేట్లను డిజైన్ చేసింది. కేంద్ర జలసంఘం ఆమోదించిన మేరకు ఈ గేట్లను తయారు చేయించిన ప్రభుత్వం స్పిల్వే రెండో పియర్కు అమర్చుతోంది. ఇప్పటి వరకు దాదాపు 50% పైగా పనులు పూర్తయ్యాయి. పోలవరం స్పిల్వే బ్రిడ్జ్ రెండో బ్లాక్లో ప్రత్యేకంగా ఫిష్ ల్యాడర్ నిర్మిస్తున్నారు. ఫిష్ ల్యాడర్ పొడవు 252 మీటర్లు ఉంటుంది. దీనికి 4 వెంటలు ఉంటాయి. వెంటలంటే చేపలు ప్రయాణించడానికి అనువుగా ఏర్పాటు చేసే సొరంగ మార్గాలన్నమాట. 1-2 వెంటలు క్రస్ట్ లెవెల్కి అంటే 25 మీటర్ల ఎత్తులో ఉంటాయి. 3వ వెంట్ 34 మీటర్ల ఎత్తులోను 4వ వెంట్ 41 మీటర్ల ఎత్తులోను నిర్మిస్తున్నారు. ఈ 4 వెంటలకు 4 గేట్లు కూడా ఉంటాయి. పోలవరం ప్రాజెక్ట్ గరిష్ట నీటి మొట్టం 45.72 మీటర్లు, కనిష్ట నీటి మట్టం 25.72 మీటర్లు. అంటే గోదావరిలో నీటి మట్టం గరిష్టంగా ఉన్నా సాధారణంగా ఉన్నా కనిష్టంగా ఉన్నా ఈ చేప ఎగువకు దిగువకు రాకపోకలు సాగించేందుకు ఈ గేట్లు అనుకూలంగా ఉంటాయన్నమాట. ప్రపంచంలో ఒక చేప జాతి సైకాలజీపై అధ్యయనం చేసి దాని స్వేచ్ఛకు విఘాతం కల్పించకుండా నిర్మిస్తున్న ఏకైక ప్రాజెక్ట్ పోలవరమేనని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.